తెలంగాణ టైమ్స్ న్యూస్కి స్వాగతం. మెదక్ జిల్లా టేక్మల్ మండల పరిధిలోని పాల్వంచ గ్రామంలో నూతన రజక సంఘాన్ని ఎన్నుకోవడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ జిల్లా రజక సంఘం అధ్యక్షులు కుమార్, టేక్మల్ రజక సంఘం మండల అధ్యక్షులు ఎర్రోల రమేష్, రజక సంఘం గ్రామ అధ్యక్షులు సిహెచ్ సాయిలు, ఉపాధ్యక్షులు బక్కయ్య, కార్యదర్శి సిద్ధయ్య, రజక సంఘం సభ్యులు చాకలి వెంకయ్య, దుర్గయ్య, శంకరయ్య, అంజయ్య, బేతయ్య, పెద్ద సాయిలు, రామకృష్ణయ్య, మొగులయ్య, వీరేశం తదితరులు ఈ నూతన కమిటీ ఏర్పాటు సందర్భంగా మాట్లాడారు. ఇంతవరకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు రజకుల హక్కుల కోసం మాట్లాడిన సందర్భాలు లేవని, రజకులను అసలు ఏమీ పట్టించుకోవడం లేదని వాళ్ళు వాపోయారు. మరి ఇదే మాదిరిగా ప్రభుత్వాలు ప్రవర్తిస్తే తాము రాబోయే కాలంలో ఒక గట్టి కార్యాచరణను సిద్ధం చేసుకొని ప్రభుత్వాలకు మరి బుద్ధి చెప్పే పరిస్థితి వస్తుందని అన్నారు. అందరికి ముందుగా నమస్కారం. మా కులదైవము, మా దేవుడు, ప్రపంచ రజక కులరాజు, అలాగే రజక కుల మూల పురుషుడైనటువంటి మా కులదైవం శ్రీ మురళీశ్వర స్వామి గారికి ముందుగా పదాభివందనం చేసుకుంటున్నాం. ఈరోజు ఇక్కడ ఎందుకు సమావేశపరచుకోవాల్సిన అవసరం వచ్చిందంటే, మేము టేక్మల్ మండల్లో పల్వంచ విలేజ్ మాది. ఇక్కడ గత కొన్ని రోజులుగా మా దగ్గర ఎలాంటి సంఘం లేదు. గుర్తింపు సంఘం కానీ, ఇంకేదైనా గవర్నమెంట్ చేసే కార్యక్రమాలకు కానీ, లేకుంటే ఏ విధమైనటువంటి లబ్ధి కానీ మా రజక సోదరులు ఎవ్వరు ఒక రూపాయి లబ్ధి పొందలే. సో మాకు కూడా ఏమన్నా రేపు రిపెంట్స్ ఉంటే, మాకు, మా పిల్లలకు, మా భవిష్యత్తు కోసానికి మేము కూడా అన్నింటిలో ముందుండాలని మాకు ఆలోచన వచ్చి, గత వారం రోజుల నుంచి మేము బాగా అందరం కలుసుకొని అన్నీ మాట్లాడేసిన తర్వాత ఈ మధ్యనే మేము సంఘాన్ని ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ఆ సంఘం పేరేంటంటే శ్రీ మురళీశ్వర స్వామి రజక సంఘం పల్వంచ విలేజ్ మాది. దీన్ని నూతనంగా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. నా పేరు సాయిలు, నేను అధ్యక్షుడిని. బక్కయ్య గారు ఉపాధ్యక్షులు, సిద్ధయ్య గారు సెక్రటరీ. ఎక్కడ సిద్ధ సెక్రటరీ? ఇంకో అతను రాలేడు, జాయింట్ సెక్రటరీ రాలేడు, నేను జాయింట్ సెక్రటరీ. అయితే ఈ రోజుల్లో మాకు ఎలాంటి ముందుకెళ్ళడానికి అవకాశాలు లేవు. ఇప్పుడు అన్నీ దాంట్లో ఉన్నాయి, అన్ని రిజర్వేషన్లు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి, కానీ ఎవరిని మేము ఎప్పుడు బాధ పెట్టలే. పలాంటి క్యాస్ట్కి ఇచ్చారు, మాకు ఇయ్యలేరు అని మేము ఎవరు కూడా ఎప్పుడు ఏ మనిషిని బాధ పెట్టలేము. ఎందుకంటే మేము ఇంకో వ్యక్తికి ఇస్తుంటే అర్థాన్ని మనసత్వం మాది ఉండదు అన్నాడు. ఎందుకంటే మా వృత్తి ఏంటంటే, మీకు ఇప్పటికీ 2020 విజన్ 2020 అబ్దుల్ కలాం పెట్టారు అనుకుంటా, అందులో కూడా మేము ఇప్పటికి బట్టలు ఉతుకుతున్నాం. అది ఎలాంటి పనికైనా బట్టలు ఉతుకుతున్నాం. అది చనిపోవచ్చు, చెడుకరింగ్ కావచ్చు, మంచికరం కావచ్చు, మేము లేకుంటే ఎవరు ఏ కార్యక్రమాలు చేయలేరు. అది వాస్తవం. ఇప్పటికి ఇంకా మేము మా కులవృత్తిని ఇప్పటికి మేము చేస్తాం, కానీ మాకు తగిన అంత సేవ చేస్తున్నా మాకు తగిన ప్రోత్సాహం లేదనేది మా బాధ. గవర్నమెంట్లో కానీ, మాకు వచ్చే గవర్నమెంట్ లబ్ధులలో కానీ దేంట్లో లేదు. కాబట్టి ఎక్కడైనా మమ్మల్ని గుర్తించి ముందుకు మాకేమైనా సాయం చేస్తారేమో అని మీ ద్వారా, మీ పాత్రికేయుల ద్వారా అందరికీ పేరు నమస్కరిస్తున్నాను. సరే, గుడ్ ఆఫ్టర్నూన్ ముందుగా అందరికీ. ఇప్పుడు చాకలి, టీఆర్ఎస్ రజక సంఘం తరఫున మన టేక్మల్ మండల పరిధిలోని పల్వంచ గ్రామంలో నూతన రజక సంఘ కమిటీని ఏర్పరచడం జరిగింది. ఈ కమిటీని ఏర్పరచే ముందుగా వీళ్ళ సంఘం రిజిస్ట్రేషన్ ఈ గత కొన్ని రోజులుగా ఏం లేదు కాబట్టి వెనుకబడి ఉంది. కాబట్టి దీన్ని సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసి వీళ్ళ సంఘానికి ఒక పేరు అనేది ఏర్పరిచి వీళ్ళ సంఘాన్ని రిజిస్ట్రేషన్ చేసిన తర్వాత ఏదైనా కానీ ఇతర పనులు చేయడానికి అనుకూలంగా